కొత్తవలస మండలం తుమకాపిల్లి గ్రామంలో జనార్దన్ లేఅవుట్లో మొన్న జరిగిన దొంగతనంలో నిందితుడు అరెస్ట్. నాలుగవ నిందితుడు తీలపాక నాని మీడియా ముందు ప్రవేశపెట్టిన కొత్తవలస సిఐ బాలసూర్యారావు. వివరాల్లోకి వెళ్తే కొత్తవలస మండలం తుమకాపల్లి గ్రామ శివారులో గల జనార్దన్ నగర్లో సావిత్రం ఇంటిలో ఈ నెల 7వ తేదీన జరిగిన దొంగతనం కేసులో ఇప్పటికే ముంగురు నిందితులు అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 23 తులాల బంగారం 2 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించగా ఈ రోజు పరారీలో ఉన్న 4వ నిందితుడైన తేలపాక నాని 23 సంవత్సరాలు పెందుర్తిలో పట్టుకొని మీడియా ముందు హాజరుపరిచారు. ఈ 4వ నిందితుడైన తేలపాక నాని నుంచి 6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సీఏ బాలసూర్యరావు తెలిపారు. నిందితులు గులిపల్లి రాము, వీరపల్లి పవన్ కుమార్, మాలిక మణివర్మ, తేలపాక నాని నలుగురు విశాఖ జిల్లా దేవరాపల్లి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. దేవరాపల్లిలో జూనియర్ కళాశాలలో ఇద్దరు నిందితులు చదువుతున్నారు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాత్రి దేవరాపల్లిలో మద్యం సేవించి కొత్త వలస వచ్చి టిఫిన్ చేసి తాళాలు వేసి ఉన్న ఇంటిని కనుగొని చోరీకి పాల్పడ్డారు అని సీఏ తెలిపారు. మండలంలోని జరుగుతున్న వరుస దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఏ బాలసూర్యారావు అన్నారు. దేవరాపల్లి ఆ ముగ్గురు పేర్లు ప్రవీణ్ కుమార్ పవన్ కుమార్, రెండో వాడు మణివర్మ, ఒక రామ్ గుల్పల్లి రామ్. వారెక్కడ సార్? వాళ్ళ ముగ్గురు వాళ్ళది దేవరాపల్లి. వీళ్ళు నలుగురు కూడా ఫ్రెండ్స్, అంటే ఇద్దరు క్లాస్మేట్స్ జూనియర్ కాలేజు దేవరాపల్లి. ఆ విధంగా ఫ్రెండ్స్ వలన 7వ తారీఖుని జైలు నుండి ప్రవీణ్ కుమార్ అనేవాడు జైలు నుండి వచ్చాడు. పవన్ కుమారు వచ్చి అదే రోజు రాత్రి మందు తాగారు. మందు తాగి దొంగతనంకి వెళ్దామని లాస్ట్ బస్ ఎక్కొచ్చి కొత్త వలసలో దిగి టిఫిన్ చేసి కాలం వేసి ఉన్న ఇంటిని ముందుగా చర్చించి ఐడెంటిఫై చేసి ఉంచుకొని ఆ ఏరియాలో కొంతకాలం వెయిట్ చేసి అర్ధరాత్రి అయిన తర్వాత రాడ్తోని, రాడ్ కూడా అక్కడ మన టెంపుల్ ఎదురు ముందు జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకున్నాం. గోల్డ్ షాప్ యాజమానులకు కూడా కమిటీకి ఏర్పాటు చేసి వాళ్ళని కూడా గోల్డ్ షాపులకి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకొని వాళ్ళని కూడా అక్కడ కాపలు పెట్టడం జరిగింది. వాటి సపోర్ట్గా మేము కూడా ఉంటాం. కావున చాలా పడిపోయిందిగా ఇక ముందు జరగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం చేసినట్లుగా నిర్ధారణ అవుతుంది. కావున అందుకే దీని సందర్భంగా ప్రజలందరినీ అప్రమత్తం చేశాం. ఏ విధంగా అంటే మేము మన మహిళా పోలీసుల ద్వారా విలేజుల్లో ప్రతి విలేజ్లోనూ ప్రతి వీధిలోనూ అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేసి ఆ ఏరియాలో కమిటీలను ఏర్పాటు చేశాం. కమిటీలు ఎందుకంటే రాత్రి వేళ రాత్రి 12 నుండి 3 వరకు ఎలర్ట్గా ఉండడానికి ఒక ముగ్గురు నలుగురు కలిపి కమిటీగా ఏర్పడి ఎలర్ట్గా ఉంటే ఎటువంటి దొంగలు రాకుండా ఉండడానికి కమిటీలు ఏర్పాటు చేసి సేమ్ టైంలో మేము కూడా అదొకటి చేసి రెట్ నిలిపోయి మనం విఎంపేట స్కూల్ దగ్గర వీధి ఐటమ్స్ అన్ని పంచుకోవడం కూడా జరిగింది. ఉన్నాయి ఇతని మీద గాజువాకలో గంజా కేసు ఉంది. అలాగే వాళ్ళ ముగ్గురు మీద కూడా ఒక మణివారం మీద తప్ప మిగతా ఇద్దరి మీద కూడా కేసులు ఉన్నాయి. ఈ మన కొత్త వలసలోనే గంజా కేసు కూడా ఉంది. అందులో పవన్ కుమార్ అదేవిధంగా రామ్ మీద కూడా దేవరాపల్లిలో కేసులు ఉన్నాయి. ఆ రోజు రిలీజ్ అయిన పవన్ కుమార్ మీద విశాఖపట్నం వన్ టౌన్లో ఉన్న కేసులు, దేవరాపల్లిలో ఉన్నాయి, ఇక్కడ ఎక్సైజ్ కేసులు కూడా ఎన్డీపీఎస్ కేసు. మనకు కొట్టుబాటు లేదు, బట్ అంతర్రాష్ట్ర ముట్ట మూమెంట్ అయితే వైజాగ్లో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. ఫర్ డైలీ అప్డేట్స్ ఆఫ్ ఎఫ్టీపీ న్యూస్ లైక్, సబ్స్క్రైబ్, ప్రెస్ బెల్ ఐకాన్.